ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే మనకి ఈ మేతావి వర్గం దగ్గర ఉండే విచిత్రమైనటువంటి మెంటాలిటీ అదే తమిళనాడులో కాలుష్యం అన్నటువంటి వంకతో అక్కడ వేదాంత సంస్థకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీని మూయించారు నిన్న సుప్రీంకోర్టులో దాని మీద రచ్చ ఏంటి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరోనా ఇష్యూస్ అన్ని తీసుకో మొత్తం వ్యవహారాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క హైకోర్టు ఒక్కొక్క రకం ఆర్డర్లు వేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మనం అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల టైంలో కరోనా వ్యాక్సినేషన్ దాకా ఆగాలి అంటే ఇక్కడ హైకోర్టు ఏం ఆదేశించింది ఎన్నికల సంఘానికి అధికారాలు ఉన్నాయి అంది దాన్ని పెట్టుకోవచ్చు అంది మళ్ళీ అదే నిన్న వచ్చేటప్పటికి ఎందుకు యాక్ష పెరుగుతుంటే ఏం చేస్తున్నారు అని అడిగినటువంటి పరిస్థితి తెలంగాణలో ఓ పక్కన స్థానిక ఎన్నికలకి హైకోర్టు ఏం అడ్డం పెట్టలేదు సే మొన్న కూడా ఎన్నికలు జరిగిపోయినాయి అక్కడ అన్నీ కూడా జేహెచ్ఎంసీ ఎన్నికలు అవన్నీ కూడా జరిగిపోయినాయి అప్పుడు ఎవరన్నా అబ్జెక్షన్ పెట్టారు అప్పుడైతే పిటిషన్లు వేస్తే తోసిపుచ్చారు కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇలా పెరిగిపోతానికి బాధ్యత అవుతుంది అంటే ఇక్కడ ఇంతకుముందే చెప్పుకున్నట్టు పరిపాలనలో కోర్టుల జోక్యాలు వస్తే ప్రమాదకరం ఇప్పుడు ఈ తమిళనాడు దాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ ఈ మేతావి వర్గం అంతా అక్కడ ఆ ఫ్యాక్టరీ మూసేదాకా నిద్రపోవాలి ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ నుండి వెయ్యి మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ తయారు చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది అనుమతిస్తే మేము చేస్తామని చెప్పి ఆ సంస్థ అడిగింది ఇప్పుడు దానికి ఆ సంస్థ ఈ వంక అడ్డం పెట్టుకుని సంస్థ తిరిగి ఓపెన్ చేయడానికి రెడీ అవుతున్నారంటూ సుప్రీంకోర్టులోనే ఉన్నటువంటి ఈ మేతావి వర్గ ప్రతినిధులు గందరగోళం చేయటం చివరికి సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా వివిధ కోర్టులు కాకుండా అన్నీ మేము చూస్తాం అన్నారు అన్నటువంటి దానికి దీనికి లింక్ పెట్టేసి తన బాబ్డే వెళ్ళిపోతున్నటువంటి బాబ్డే తన మిత్రుడి ద్వారా వేదాంతకు ఫేవర్ చేయాలనుకుంటున్నారని ఒక పుకార్ రేపుకొచ్చారు తద్వారా నిన్న చర్చ బార్ అసోసియేషన్కి డైరెక్ట్ కోర్టుకి జరిగినటువంటి పరిస్థితి జడ్జి గారికి జరిగినటువంటి వాతావరణం అంటే మనకి నచ్చకపోతే ఎలాగ వ్యవస్థల్ని చెరగొడతాం అనేటువంటిది అదే ఇప్పుడు మొన్నటి వ్యాక్సినేషన్ విషయంలోనైనా మొన్నటిదాకా వ్యాక్సిన్లు ఎందుకు పనికి వస్తాయి ఇప్పుడేమో వ్యాక్సిన్లే అద్భుతం అది రష్యా నుండి చైనా వ్యాక్సిన్ కూడా అద్భుతమే అనేటువంటి కోణంలో జరిగేటువంటి విచిత్రమైనటువంటి ప్రక్రియల మధ్యన సాగుతూ ఉన్నటువంటిది వేదాంత దాంట్లో అంటే ఇప్పుడు వేదాంత కంపెనీని అంతా పునరుద్ధరించనక్కర్లేదు ఫస్టు ఆక్సిజన్ వరకు అయితే ఒప్పుకోవచ్చు కదా దాన్ని అడ్డుపట్టం ఇక్కడ మళ్ళీ ఇంకో పక్కన ఆక్సిజన్ ఎట్లా చేయరు అనేటువంటిది తిట్టడం ఇక్కడ మనమే అడ్డం పెడతాం ఇప్పుడు రైతు ఉద్యమం పేరుతో అక్కడ వచ్చే లారీలను ఆపుతున్నది ట్యాంకర్లు ఆపుతున్నది అక్కడే సేమ్ టైం ఢిల్లీకి ఆక్సిజన్ రావట్లేదు అనేటువంటిది అక్కడే రెండు అక్కడే జరుగుతుంటాయి ఇవన్నీ కూడా మన దేశంలో ఒకవైపునే కవర్ చేసేటువంటి మీడియా రెండవ వైపున దాన్ని వాస్తవాలు తెలిసినా దాచడం ద్వారా అది గొప్పతనంగా ఫీల్ అయ్యేటువంటి మీడియా ఆ మీడియాలో ఉన్నటువంటి ఈ ఐడియాలజికల్ ప్రతినిధుల మధ్యన సాగేటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడతో ప్రజల్ని ఎప్పుడూ మాయ చేస్తూనే ఉంటాం మోసం చేస్తూనే ఉంటాం అది గొప్పతనం కింద మేధావిత్వం కింద ఫీల్ అవుతూ ఉంటుంటాం అనమాట